హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని, మైథిలి హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆదివారం కొద్దిగా లేజీగానే ఉంటాం, సోమవారం నుంచి మళ్ళీ పరుగులు పెట్టడం మామూలే. జీవన పోరాటం, అంతకంటే ఏం లేదు. జీవన పోరాటం అనే మాట మన జీవితంలో రోజు నిత్యకృత్యం అయిపోయింది. ప్రతిరోజు కూడా జీవితంలో పోరాటం లేకుండా నడవట్లేదు. సరే, ఇప్పుడు జీవన పోరాటం అంటే ఒక విషయం గుర్తొచ్చింది, మీతో మాట్లాడాలనిపించింది. ఏమిటంటే, అది నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి మహానగరంలో ఉండడం అలవాటైన తర్వాత, అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడిపోయిన తర్వాత, ఇక ఒక 20 సంవత్సరాలుగా నేను అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను. సరే, విషయం ఏమిటంటే మాకు పూలు అనేవి దొరకవు, ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ అంటేనే మీకు తెలుసు కదా, అంతా సిమెంట్ తప్పిస్తే ఇంకేమీ ఉండదు. మట్టి కనిపించడం చాలా అరుదు. ఎక్కడో ఒక్కటో ఆరో తప్పిస్తే అన్ని చోట్ల కూడా మట్టి దొరకడం కష్టం. సరే, ఏదో పూల మొక్కల మీద ఆసక్తి ఉన్నవారు మాత్రం ఏదో కుండీల్లో పెట్టుకునో, బకెట్లో పెట్టుకునో, దేంట్లో దాంట్లో పెట్టుకుని మొక్కలను పెంచుకుంటారు. ఆసక్తి ఉన్నవారు మాత్రమే చేస్తూ ఉంటారు. సరే, అంతవరకు బాగుంది. నేను రోజు కూడా నిత్యం పూలు పొలవాడి దగ్గర తీసుకుంటూ ఉంటాను. వస్తాడు అపార్ట్మెంట్ దగ్గరికి, పూలమ్మ అంటూ కేకేస్తాడు. సరే, వాడు కేక వినగానే రోజు వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి ఏదో 10 రూపాయల పూలు, 20 రూపాయలు. పండగ రోజులు అయితే కొంచెం ఎక్కువ పూలు, మామూలు రోజులు అయితే కొంచెం తక్కువ పూలు. నిత్య పూజకు కావాల్సినవి 30 20 పెట్టి తీసుకోవడం అలవాటు. ఇలాగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, ఇవాళ కొత్త కాదు. కొన్ని సంవత్సరాలుగా ఈ సిచ్యువేషన్ రోజు జరుగుతూనే ఉంటుంది. అయితే రోజులాగానే పూలవాడి కేక, వాడి కేక రావడం, నేను దెబ్బక్కని కిందకి వెళ్ళడం, అపార్ట్మెంట్లు కదా, కిందకి వెళ్ళడం, పూలు తీసుకోవడం, రావడం జరుగుతుంది. సరే, కొన్ని రోజులు ఇలా నడుస్తుంది సంవత్సరాలు బట్టి ఈ విషయం. సరే, ఇప్పుడు ఇంతకీ ఏమిటి అంటే, ఒక రోజున వాడి కేక వినిపించలేదు. నేనేమనుకున్నానంటే ఏదో పని హడావిడిలో ఉన్నాను కదా, అందుకని చెప్పనేసి వినిపించడం లేదు నాకు అనుకున్నా. వినిపించలేదేమో, ఏదో వేరే గ్యాస్లో ఉన్నానేమో అని అనుకున్నాను. కాదు. సరే, రెండో రోజు శ్రద్ధ పెట్టాను, వాడి కేక వినిపిస్తుందేమో పూలు తెద్దామని, పూలు తెచ్చుకుందామని. లేదు, వినపడలేదు. అలా 4 రోజులు, 2 రోజులు చూశాను, 3వ రోజు ఏ లాభం లేదని వెళ్ళి పూలు తీసుకురండి అని చెప్పి ఆయనతో చెప్పాను. సరే, ఆయన ఏదో పూలు పట్టుకొచ్చేవారు, వాకింగ్కి వెళ్ళి ఏకంగా పూలు కూడా కొనుక్కొచ్చేవారు చౌరస్తాకి వెళ్ళి. సరే, ఏదో కాలక్షేపణ అయిపోయేది. అంతవరకు బాగానే ఉంది. ఇలా రోజు పూలవాడు రాకపోవడంతో నాకు డౌట్ వచ్చింది, ఎందుకు రావటం లేదు, ఏదన్నా బిజీ ఉన్నాడా, లేదంటే ఏదైనా వర్క్ ఏమన్నా తగిలిందా, పూలు రోజు వచ్చి అమ్మేవాడు కాస్త పూలు రావడం మానేసింది అని చెప్పనేసి. ఇక ఈయన తెస్తున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా పని నడిచిపోతుంది. మరి అయితే ఏమిటి, మా పూలవాడు కేక వినిపించడం మానేసింది. ఇక మెల్లగా నేను ఆయన తేవడంతో నాకు ఇబ్బంది లేకుండా అయిపోవడంతో కొంత కాలక్షేపణ అయిపోతుంది, ఇలా జరుగుతుంది. సరే, ఒకరోజు నాకు సడన్గా పూలవాడి కేక వినిపించింది, అమ్మా పూలు అంటూ. సరే, చాలా రోజుల తర్వాత పూలవాడి కేక వినిపించింది నాకు. వినపడంగానే దవదవ డబ్బులు తీసుకుని కిందకి వెళ్ళి వెళ్ళి వాడిని పూలు బొమ్మ అన్నాను. వాడి మొహం చూశాను, ఎందుకో రోజు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడు, ఈ మధ్య ఎందుకు రావట్లేదా అని అడుగుదాం అనుకున్నాను. సరే, కానీ అని తీరా అడుగుదాం అని తలకాయ ఎత్తేటప్పుడు వాడు మొహం వడిలిపోయి నీరసంగా ఉన్నాడు. ఏంటమ్మా ఇలా ఉంటున్నావు అన్నాను. ఇలా ఉన్నామంటే, ఏం లేదమ్మా, నేను వాడిని అడిగేటప్పుడు వాడి మొహం, వాడి కళ్ళలో నీళ్లు బయట వచ్చాయన్నమాట. ఏమిటి అంటే, ఏం లేదమ్మా, నాకు ఒంట్లో బాగుండట్లేదు, ఈ మధ్య అరవలేకపోతున్నాను, గొంతు బాగా నొప్పిస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఆ ఓకల్ వంట ఏంటో అవి, ఆ గొంతు లోపల నరాలు ఏవో బలహీనపడ్డాయట, ఇంకా అరవలేకపోతున్నానమ్మా అన్నాడు. అయ్యో అనిపించింది నాకు. సర్లే, అయితే తర్వాత చూద్దాం వీడి సంగతి అని చెప్పేసి నాకు అవతల టైం అయిపోతుందని పెద్ద డబ్బులు తీసుకుని బయటకు వచ్చేసాను. డబ్బులు ఇచ్చేసి
బయట పైకి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఆలోచించడం మొదలెట్ట, పాపం వాడు నిత్య జీవనాధారం పూలు అమ్ముకుని బతకడమే, మనిషి ఎలా ఆరాటం పోరాటాలు ప్రతిరోజు ప్రతి మనిషికే ఉంటాయి. పూలవాడనే కాదు, పాలవాడనే కాదు, కూరగాయల వాళ్ళనే కాదు, ఎవరైనా సరే వాళ్ళ జీవన పోరాటం ఆ విధంగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? ఫస్ట్ అంటే ఏమీ లేదండి, ఆర్థిక పరిస్థితి, తల్లిదండ్రులు చదువుకోకపోవడం కొంత కారణం, వాళ్ళకి చదువు మీద ఆసక్తి లేకపోవడం ఇంకో కారణం, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం, ఇలా రకరకాలైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. మరైతే ఏం చేయాలి? ఏం చేస్తామండి? కొంతసేపటి తేరుకుని ఆలోచించడం మొదలెట్టాను. గొంతు నొప్పి వస్తుంది, ఆ ఓకల గడ్డలు దెబ్బతిన్నాయి, దాంతో మాట్లాడలేకపోతున్నానమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. గట్టిగా అరవడం లేదు ఇదివరకట్లాగా, అరవలేకపోతున్నాను అందుకే రాలేకపోతున్నానమ్మా, గొంతు నొప్పితోటి బాగా ఎక్కువ నొప్పిగా ఉంది అని చెప్పి. సరే ఏం చేస్తాం, పాపం వాడి జీవనాధారం పూలు అమ్ముకుని బతకడం. అమ్మా ఇలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, ఒక్కళ్ళనే కాదు. పూలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, కూరలు అమ్ముకునే వాళ్ళు, ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు, వీధుల వెంట తిరుగుతూ ఏదో ఒక పదార్థాన్ని అమ్ముకునే వాళ్ళు, పప్పులని, పల్లీలని, ఉల్లిపాయలని, అల్లం వెల్లిగడ్డని, ఇలా రకరకాలైనటువంటి పదార్థాలు అమ్ముకుంటూ జీవనం, వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగించే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సరే ఏం చేయాలి? వీడి పాపం వీడి బాధ చూస్తే నాకు బాధ అనిపించింది. ఏం చేయాలబ్బా, వీడికి ఒక దారి పడాలి, ఎలా పడుతుంది అని చెప్పనేసి ఆలోచించాను. ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమన్నాడు వాడిని వచ్చినప్పుడు పోలవాడిని అడిగి, ఏమ్మా నీకేమి ఆధారం ఏమిటి అసలు? అంటే ఏమీ లేదమ్మా, వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అవుతూ ఉంటుంది, పూల మీదే బతుకుతాం కదా, ఇంకా వేరే మార్గం ఉండదు. ఇంటి దగ్గర మా ఆవిడ పూలు కడుతుంది, ఓ 50 రూపాయలు వస్తే ఒకే ఒక అర కేజీ పూలు కడితే అది ఇది కలుపుకుని జీవనం సాగిస్తామమ్మా, ఇంటిద్దె పోవాలి, పిల్లలు చదివిస్తున్నాను, కానీ ఇందులో ఈ సమస్య వచ్చి పడింది మధ్యలో అని చెప్పి చెప్పాడు. సరే అయితే ఓపెన్ చేయి, నువ్వు మైక్ కొనుక్కోమ్మా అని చెప్పాను. పెద్ద మైక్ ఉంటుంది, బళ్ళ మీద పెట్టుకుని మైక్లో రికార్డ్ చేసేస్తే ముందు వాయిస్ మెయిల్, వాయిస్ రికార్డ్ చేస్తే ఆ రికార్డు ఎక్కడ నువ్వు బండి మీద పెట్టుకున్న తర్వాత నువ్వు అరవాల్సిన పని ఉండదు, అది ఆన్ చేస్తే ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఇంకేం ఉండదు దాంట్లో, వాళ్ళు రికార్డ్ చేసిస్తారు. ఎవరిని అది ఇంటర్నెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మై ఎలక్ట్రిక్ సామాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే ఇలా రికార్డ్ చేయమంటే చేస్తారు. పూలమ్మ పూలు అని కట్టి కేకబెట్టు, 2-3 సార్లు కేకడితే అది రికార్డ్ అయిపోతుంది, అది మొత్తం ఒక క్యాసెట్ లాగా చేసిస్తారు, అన్ని రకాల పూలు ఉంటాయి కాబట్టి నీ దగ్గర అలాగా వీలు పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సరే అని చెప్పనేసి అన్నాడు. తర్వాత సైకిల్ మీద తిరగలేకపోతున్నానమ్మా ఇదివరకు ఎట్లా అంటే, నేను ఒక సలహా ఇచ్చాను నాయన, ఏమనుకోకు, నీకు లోన్స్ ఎలా అయినా వస్తాయంటే మాకేం లోన్స్ వస్తాయమ్మా, మేము బతుకు బడుగు జీవులం అని చెప్పి అన్నాడు. అది కూడా కొంచెం బాధ అనిపించింది. అయితే ఓ పని చెయ్యి, ఇలా కాదు, మీకు లో మామూలుగా వడ్డీకి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నీకు బండికి మైకి కావాల్సిన డబ్బులు తీసుకో, తీసుకుని నెలవారీ జమ కడుతూ వడ్డీతో సహా జాగ్రత్త కట్టేసేయి, అప్పుడు నువ్వు ఎక్కువ దూరం తిరగడానికి, అరవకుండా ఉండడానికి, అలాగే ఇంట్లో ఎక్కువ సమయం వేసంకాలం అంటే బాగా ఎండలు మాడిపోతూ ఉంటాయి కదా, దూర ప్రాంతానికి వెళ్ళి తోటలకు వెళ్ళి పూలు తెచ్చుకోవడానికి నీ బండి వీలుగా ఉంటుంది, అలాగే నువ్వు అరవకుండా పూలు అమ్మేయడానికి మైక్ ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. వాడు పాపం చాలా సంతోషపడ్డాడు. అలాగేనమ్మా, అలాగే చేస్తాను అని చెప్పనేసి చెప్పాడు. తర్వాత బండిని మైకు రెండు కొనుక్కొచ్చుకున్నాడు, ఆనందంగా జీవితం సాగిస్తున్నాడు. ఇంతకీ ఏం చెప్పొచ్చానంటే, ప్రతి సమస్యకి ఒక సమాధానం దొరుకుతుంది, దొరకకుండా ఏమీ ఉండదు. కాకపోతే ఆలోచించి ఆచరణలో పెట్టగల శక్తి, ఆలోచించలేకపోయినప్పుడు ఎవరైనా ఒక సలహా ఇస్తే అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకోవాలి. అంటే నేను మైకులు బళ్ళ గురించే కాదు, మిగతా వాటన్నిటి గురించి కూడా నేను సమస్యకి సమాధానం ఎలా దొరుకుతుంది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, లేదా ఎవరైనా కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే అమ్మా నా పరిస్థితి ఏం చేయమంటావు అని అడగడంలో తప్పేం లేదు. సమస్యకి సమాధానం దొరికితే ఆనందంగా జీవితాన్ని కొనసాగించవచ్చు
అలాగే మానసికమైన ఒత్తిడి నుంచి కూడా తట్టుకోవడానికి కొంత మనోధైర్యం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది, దొరకదని కాదు, ప్రయత్నం చెయ్యాలి గట్టిగా, అది విషయం. ఓకేనా? థ్యాంక్ యూ.